सर जो पीले वाले डब्बे देख रहे हैं ना 98 में जब इनको आप आने वाले हो एकदम पीछे सवारी लगा। హాయ్ ఆల్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు ఎవరన్నా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ యూ ఆల్ నో కాశ్మీర్ వ్లాగ్స్ లైవ్ అయిన ఈ ఛానల్లో ఆల్రెడీ 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చెక్ చేయకుంటే ఛానల్లో చెక్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కాశ్మీర్ వ్లాగ్స్ది, పక్కా చూసేయండి. అండ్ ఇది కంటిన్యూషన్ ఫర్ కాశ్మీర్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో డ్రంగ్ వాటర్ఫాల్స్ అండ్ గుల్మార్గ్, లైక్ మనం గాండోలా రైడ్కి ఎలా రీచ్ అయ్యాము ఏంటి అన్నది చెప్పాను కదా. సో టుడే వీఆర్ ఇన్ గాండోలా రైడ్ అండ్ మనం వెళ్తున్నాము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ టైంలో స్నో కొంచెం ఉండాలి ఎక్కువగా, బట్ దిస్ టైం కొంచెం తక్కువగా ఉంది డ్యూ టు వెదర్ చేంజెస్ అనుకుంటా. మేబీ జాన్ అంటే మేము వెళ్ళింది డిసెంబర్లో, ఐ థింక్ జనవరి ఫిబ్రవరిలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ఫర్ షూర్ మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో పక్కా స్నో ఉంటుంది. సో లెట్స్ గో. మీరు ఎవరైనా గుల్మార్గ్ వెళ్ళారు అంటే పక్కా ఫేజ్ 2 కూడా బుక్ చేసుకోండి. సో మీకు ఫేజ్ 1లో స్నో దొరికినా దొరకకున్నా ఫేజ్ 2లో పక్కా దొరుకుతుంది. అండ్ ఫేజ్ 3 కూడా ఉంది, బట్ అట్ ప్రెజెంట్ ఫంక్షనల్ లేదు. इस वक्त गुलमर्ग गंडोला में हो, कैसा लग रहा है आपको? बहुत ठंड लग रहा है और बहुत मजे में। अच्छा मैडम, मुझे ये बताओ कि क्या आपको लग रहा है कि हम थोड़ा ऊंचाई से जा रहे हैं, क्या आपको डर लग रहा है? डर तो नहीं लग रहा, डर के आगे जीत है। डर के आगे जीत है। हाँ सर जी, आप भी कुछ बोले। आपका शुभ नाम? चैतन्य। चैतन्य सर, इस वक्त आप गुलमर्ग गंडोला में हो, कैसा लग रहा है आपको? मस्त लग रहा है। आप बर्फ देख रहे हैं दाएं बाएं? बर्फ हम पहली बार देख रहे हैं। అండ్ మనము డ్రాంగ్ వాటర్ఫాల్స్ దగ్గర ఒక గైడ్ని బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మా డ్రైవర్ సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ మనకి గైడ్ కూడా అవసరం లేదు, బట్ గైడ్ వల్ల నాకు ఎక్కడ అడ్వాంటేజ్ అనిపించిందంటే మనము గొండోలా రైడ్ దగ్గర ఆ క్యూలో కొంచెం త్వరగా వెళ్ళొచ్చు, బికాజ్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే త్వరగా వెళ్తామని చెప్పేసి కొంచెం అక్కడ అడ్వాంటేజ్ అనిపించింది. అండ్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఫేస్ 1 వరకే మనతో పాటు గైడ్ వస్తారనమాట. ఫేజ్ 2కి గైడ్ కానీ రైడ్స్ కానీ ఏం అలా ఉండదు. ఓన్లీ మీరు ఏదైనా రైడ్స్ చెయ్యాలి అంటే పక్కా ఫేజ్ 1లోనే అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకోండి. మీకు స్లెడ్జ్ రైడ్ ఉంటుంది, స్కీయింగ్ ఉంటుంది, అండ్ స్నో బైక్ ఉంటుంది, ఏటీవీస్ ఉంటాయి. అలా మీకు ఏదైనా కంప్లీట్ చేయాలి రైడ్స్, అడ్వెంచర్ రైడ్స్ అలా అంటే పక్కా ఫేజ్ 1లోనే చేసేసుకోండి. ఫేజ్ 2లో మీకు ఏం దొరకవు, బికాజ్ ఫేజ్ 2లో ఓన్లీ మనమే వెళ్తామన్నమాట. మనతో పాటు గైడ్స్ ఎవరు రారు, ఓన్లీ టూరిస్ట్ ఉంటారు అక్కడ. అండ్ ఎల్ఓసీ ఉన్న వాళ్ళు అలా వస్తారన్నమాట. సో దట్ ఈస్ థింగ్. మనం ఇప్పుడు వచ్చేసాము ఫేజ్ 1కి. యాక్చువల్లీ మీరు ఇంకొకటి కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫేజ్ 1లో మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ఇగ్లూ కెఫే కూడా ఉంటుంది, మీకు ఇందాక కనిపించి ఉంటుంది. సో అది కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, ముందే వీళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, బట్ దొరకడం కొంచెం కష్టము. సో ట్రై చేయండి, దొరికితే మంచిదే కదా. సో అలా కాఫీ తాగి స్నాక్స్ తినేసి వెళ్ళచ్చు. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నాము అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి. ఇక్కడ రాగానే మన గైడే మనకి అన్నీ మాట్లాడి పెట్టేస్తారన్నమాట. అంటే ఉంటారు కదా అక్కడ, మనం ఇట్లా ఎంటర్ కాగానే లైక్ ఎవ్రీ వన్ ఇట్లా చీమల్లాగా చుట్టేసుకుంటారు. సో మనం ఎవరితో మాట్లాడాలి ఏంటి అన్నది కూడా మనకు అంతగా అర్థం కాదు. సో కొంచెం పానిక్ అయిపోతామన్నమాట. ఏమో నేనైతే పానిక్ అవుతాను అట్లా ఒకటేసారి చాలామంది వచ్చి అడుగుతుంటే. సో తను వచ్చేసి తను మాట్లాడారన్నమాట. యా రీజనబుల్ అని అయితే ప్రైజెస్ నేను అస్సలు చెప్పను, బికాజ్ ఇక్కడ టూరిస్ట్ స్పాట్ కాబట్టి మొత్తం మా ట్రిప్ మొత్తం ఫుల్ లూట్ అనమాట. ఎందుకంటే మీరు ఎవరన్నా కొంచెం బార్గెన్ చేయగలిగితే ఓకే, నేను అంతగా బార్గెన్ చేయలేను. సో వాళ్ళు అడిగినంత కాకుండా కొంచెం తగ్గించేస్తాను, కానీ వాళ్ళు ఎలా అంటే హాఫ్ కన్నా ఎక్కువ చెప్పేస్తారన్నమాట. అంత బార్గెన్ చేయాలి అక్కడ. మనకి మొత్తం ప్యాకేజ్ ఉంటుందన్నమాట ఇక్కడ, స్కీయింగ్, స్లెడ్జ్ రైడ్,
అండ్ ఏటీవీ రైడ్స్, స్నో బైక్స్ అవన్నీ మీరు చూసి మాట్లాడుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటోగ్రఫీ అన్నమాట. మాకైతే ఫోటోగ్రాఫర్ తీసుకోవాలి అని అనుకున్నాము. సో దీని వచ్చేసి మనకి రీల్స్ చేస్తారు, ఫుల్ వీడియో చేస్తారు అండ్ ఫొటోస్ కూడా తీస్తారు. ఇద్దరు వచ్చారు, ఒకరైతే వీడియోస్ తీస్తున్నారు అండ్ ఇంకొకరు పిక్చర్స్ అన్నమాట. సో వీళ్ళది కూడా ప్యాకేజ్ ఉంటుంది, లైక్ మనం ఎన్ని పిక్స్ తీసుకుంటే అంత, ఎన్ని రీల్స్ తీసుకుంటే అంత అలా చార్జ్ చేస్తారు. సో వీళ్ళు కూడా ఫుల్ ప్రైజెస్ చెప్తారు, మాట్లాడుకొని పక్కగా కరెక్ట్ రేట్ చేసుకొని వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు అంటారు మనకి 2-3 రీల్స్ తీస్తామని చెప్పి ఒక 10 తీసేసి ఇంత అయిపోయింది అలా చెప్తారనమాట. సో అలాంటి స్కామ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వే మొత్తము ఫేస్ వన్లో చాలా స్లిప్పరీగా ఉంటుంది, లైక్ బాగా అంటే కొంచెం బుడద బుడద అలా ఉంటుంది అన్నమాట. సో మీరు ఎవరైనా వెళ్తున్నారంటే కంపల్సరీగా స్నో బూట్స్ తీసుకోండి. మేము ఇక్కడ నుంచి స్లెడ్జ్ రైడ్ తీసుకున్నాము. నాకు అస్సలు స్లెడ్జ్ రైడ్ చేయాలని లేదు, బికాజ్ ఫస్ట్ థింగ్ నాకు అదంతా కంఫర్టబుల్గా అనిపించదు అండ్ సెకండ్ థింగ్ మనల్ని వాళ్ళు అలా లాగడం అంటే అలా తీసుకెళ్ళటము, వాళ్ళంతా స్ట్రెయిన్ తీసుకుని అందరూ నాకు నచ్చదు అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే ఫైన్ అంటే దానికోసం మనం పే కూడా చేస్తున్నాము కదా అన్నది మైండ్లో పెట్టుకొని, సో గిల్ట్ అంతా తిని కొంచెం సేపు స్లెడ్జ్లో అలా తిరిగేసి కొంచెం బాగా తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాము అన్నమాట స్కిన్ చేయడానికి. ఇక్కడ మనతో పాటు ఒక ట్రైనర్ కూడా ఉంటారు, అంటే మనం విత్ ట్రైనర్ తీసుకోవచ్చు. మేము విత్ ట్రైనర్ తీసుకున్నాము బికాస్ ఇంతకుముందు ఇలాంటి రైడ్స్ చేయలేదు. చేతితో అయితే ఒక 2-3 రైడ్స్ వెళ్ళిన తర్వాత విత్ ట్రైనర్ తను ఓన్గా చేస్తున్నాడనమాట. బట్ మాకైతే అస్సలు ట్రైనర్లైనా నేను కదలను అన్నట్టుగా ఉండిపోయాను, బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మనకి జాకెట్ అండ్ ఆల్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ షూస్ అయితే ఆల్మోస్ట్ నాకు ఎంత వెయిట్ అనిపించింది, ఆల్మోస్ట్ నాకు ఎందుకో 2-3 kg షూస్ ఉన్నాయేమో అన్నంత బరువుగా అనిపించింది. సో ఇంకా మళ్ళీ దానికి కూడా స్కేట్స్, అస్సలు ట్రైనర్ లేకుండా చేయలేదు నేను. సో అదనమాట, ఫైనలీ చాలాసేపు రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్లెడ్జ్ రైడ్స్ అన్నీ తర్వాత మేము ఫేజ్ 2కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం అన్నమాట. ఫేజ్ 1లో కొంచెం దూరం నడవాలి, స్నో మనకి కనిపించాలి లేకపోతే అడ్వెంచర్స్ చేయాలి అని అనుకుంటే. బట్ ఫేజ్ 2లో ఏంటి అన్నది చూసేద్దాం. యాక్చువల్లీ మనకి ఫేజ్ 1లోనే బాగా టైం అయిపోయింది అన్నమాట, మొత్తం రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల. సో ఫేజ్ 2కి వెళ్తున్నాము మనం 4:00కి. యాక్చువల్లీ 3K లాస్ట్, బట్ 4కి కొంచెం రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ మమ్మల్ని పంపించారు. ఇవి రీల్స్ అన్నమాట, తను రీల్స్ చేస్తూ ఉన్నారు, అలా పిక్స్ తీసుకున్నాము, చాలా బాగా అనిపించింది. సో మీరు ఎవరన్నా వెళ్తున్నారు అంటే పిక్స్ ఇంపార్టెంట్ అన్నమాట, మనకి మెమరీస్ కదా, ఎప్పుడు అలా చూసుకోవడానికి బాగా అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా శ్రీనగర్ వస్తున్నారు అంటే గుల్మర్గ్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కుదిరితే గుల్మర్గ్లో ఒక 2 డేస్ ఉండడానికి ప్లాన్ చేసుకోండి. యూ హ్యావ్ మెనీ మెనీ థింగ్స్ టు డూ హియర్, స్పెషలీ ఈ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కాంగ్డోరి అండ్ అప్లోనే వన్ కంప్లీట్ డే అయిపోతుంది అన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోండి అండి. అండ్ ఇక్కడ మీకు మంచి స్టేస్ కూడా దొరుకుతాయి, సో యూ క్యాన్ ఎంజాయ్ అండ్ హ్యావ్ అ నైస్ టైమ్. అండ్ కింద ఎవరు చేయకండి స్లెడ్జ్ రైడ్స్, అది మెయిన్ ఇంపార్టెంట్. గైడ్ ఉండడం వల్ల ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తను మనకి లైక్ టైమింగ్ మర్చిపోకుండా ఎవ్రీ నవ్ అండ్ దెన్ గుర్తు చేస్తూ ఉంటానన్నమాట, టైం అయిపోతుంది మనం ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు గైడ్ అవసరం లేదు అని చెప్పేసి, అవసరం లేదు అంటే నిజంగానే అవసరం లేదు, బట్ ఓకే మనం అఫోర్డ్ చేయగలము అంటే గైడ్ ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది. అండ్ గైడ్ మనతో ఫేస్ టుకి రారు, సో మీరు వచ్చేసి తను మా కోసం కిందికి వెళ్ళటానికి లైన్లో ఉన్నారన్నమాట గొండోల రైడ్లో. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కొండోరి నుంచి అపర్వత్ పీక్కి. నిజంగా నాకైతే గుల్మర్గ్ మనం రెసార్ట్ నుంచి పైకి వచ్చాం కదా కేబుల్ కార్లో, ఆ రైడ్ కన్నా కొండోరి నుంచి అపర్వత్ పీక్ వెళ్ళే రైడ్ అవసరం అంటే అవసరం తెలుసా, ఎంత బాగుందంటే వ్యూస్, స్నో క్యాప్డ్ మౌంటైన్స్, ఆ ట్రీస్, ఏదో
లైక్ ఒక ఫెయిరీ వరల్డ్ లో ఉన్నట్టు అనిపించింది. వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇంత లైక్ ఇంత సోన్స్ అండ్ ప్లేస్ లో లైక్ ఇట్లా ఫుల్ ఇలా ఉంది కదా. అండ్ ఐ సా మెనీ పీపుల్ ట్రెక్కింగ్ మొత్తం కింది నుంచి ఆ పర్వత పీక్ వరకు, అండ్ ఆ తర్వాత కూడా వెళ్తారంట ఇక్కడికన్నా. సో అక్కడ మీకు కనిపిస్తుంటే ఒక మనిషి కూడా నడుస్తున్నారు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే. సో అదన్నమాట, నేనైతే అసలు బిలీవ్ కూడా చేయలేదు ఈ రూట్ లో మనుషులు ట్రెక్ చేస్తారా అని చెప్పేసి. అంత కొంచెం టఫ్ అనిపించింది ట్రెక్కింగ్ అయితే నాకు. ఇక్కడే నా తీసింది ఇది, చిరంజీవి అక్కడ చేశారో లేదో కానీ చేతి చూడండి. చిరంజీవి ఇక్కడే చేశారా అంటే ఇక్కడే అంటున్నాడు. మనకి ఇక్కడ ఎక్కువ టైం లేదనమాట, ఆల్రెడీ మనం ఫేజ్ వన్లోనే చాలా టైం స్పెండ్ చేసేసాము. సో ఇక్కడ ఫేజ్ టూకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫేజ్ టూలో మనకి ఎక్కువ రష్ ఉండరు ఫేజ్ వన్ లాగా. ఫేజ్ వన్లో ఏంటంటే చాలా రష్ ఉంటారు, లైక్ మీకు ఎవరికన్నా లైక్ పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలి కొంచెం సేపు అనుకుంటే మీరు వన్కి అలా ఫేజ్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫేజ్ టూకి వచ్చారనుకోండి, ఇక్కడ మంచి టైంని స్పెండ్ చేయగలుగుతారు. అండ్ ఫేజ్ వన్ ఎక్కువ దూరం కొంచెం దూరం స్నో కనిపిస్తుంది. సో అలా తీసుకుని అనౌన్స్మెంట్ చేస్తున్నారు అన్నమాట, గొండల లాస్ట్ కేబుల్ కార్ వెళ్తుంది అలా అని చెప్పేసి. సో ఫైనలీ అక్కడ కొంచెం సేపు ఉండి టైం స్పెండ్ చేసి గొండల రైడ్ ఎక్కేసి ఫేస్ వన్కి వచ్చేసాము. ఫేస్ వన్ నుంచి మళ్ళీ మన రిసార్ట్కి వచ్చేసాము అన్నమాట. సో ఇది మనం టికెట్స్ తీసుకున్నాం కదా మార్నింగ్ రిసార్ట్లో మన గొండల రైడ్కి, ఆ రిసార్ట్ ఇక్కడ కొంచెం అలా పిక్స్ తీసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఫైనలీ మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. డ్రాంగ్ వాటర్ఫాల్స్ అండ్ గుల్మర్గ్ ఫేస్ వన్ అండ్ ఫేస్ టూ రియలీ వెరీ వెరీ బ్యూటిఫుల్ డే అన్నమాట. వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ సేమ్ అలానే జరిగింది. లైక్ నేను ఎప్పుడు ఫ్రెష్ నోని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను. సో ఐ డిడ్ ఇట్. అండ్ నార్మల్గా అయితే ఈ టైంలో ఇక్కడ కూడా మొత్తం గోల్ఫ్ కోర్ట్లో కూడా స్నో ఉంటుంది, బట్ ఎందుకో తెలీదు సీజనల్ చేంజెస్ అండ్ వెదర్ చేంజెస్ వల్ల లేదు. అండ్ మనం ఇక్కడికి వచ్చేసాము ఆన్ ది వేలో ఒక ఎంపోరియం అన్నమాట. లైక్ మనం గిఫ్ట్స్ అలా తీసుకుంటే అవుట్లెట్ లాగా చాలా చీప్గా దొరుకుతాయి. చాలా చీప్గా అని చెప్పను, బట్ ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ చాలా మంచిగా ఉంది. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నా కోసం అని చెప్పేసి, షాల్స్ పాన్షో అలా తీసుకున్నాను అన్నమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయాలంటే మీ డ్రైవర్ని అడగచ్చు, తను పక్క చూపిస్తారు ఏంటి ఎక్కడ బాగుంటాయి ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అలా. అండ్ అది అయిపోయిన తర్వాత మేము వచ్చేసాము డిన్నర్ ప్లేస్కి. ఒక దగ్గర మా డ్రైవర్ స్టాప్ చేశారనమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ బోట్ హౌస్లో బ్రేక్ఫాస్ట్ చేశామన్నమాట, అది కూడా బ్రెడ్ ఆమ్లెట్ వెరీ లైట్గా. అండ్ మధ్యాహ్నం కూడా ఏం తినలేదు లంచ్కి, బికాస్ మేము ఆల్రెడీ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ గుల్మర్గ్లో బిజీగా ఉన్నాము కదా. సో బాగా ఆకలిస్తుంటే ఇక్కడికి వచ్చేసాము. సూప్ తీసుకున్నాము, సూప్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం. ఇది వచ్చేసి సీక్ కబాబ్ అన్నమాట, చికెన్ సీక్ కబాబ్. చూడ్డానికి ఎంత యమ్మీగా అనిపిస్తుంది కదా, బట్ రియల్లీ నాకైతే ఏదో రబ్బర్ తిన్నట్లు అనిపించింది, అస్సలు బాగాలేదు. అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ రిసార్ట్. ఇది మా డే టూ, నైట్ అయిపోయింది రిసార్ట్కి రీచ్ అయిపోయాము. ఈ రిసార్ట్కి నైట్ వ్యూ చూసేయండి. మొత్తం నేను మళ్ళీ రిసార్ట్ టూర్ చేస్తాను, ఆ రోజు చూద్దాం. మేము ఉన్నాము ది ఆర్చిడ్ అన్నమాట. ఇది ఒక ఫైవ్ స్టార్ ప్రాపర్టీ, చాలా చాలా బాగుంటుంది. చాలా రీసెర్చ్ చేసి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మేము వచ్చేసి చెక్ఇన్ చేసేసాము, చెక్ఇన్ చేసి రూమ్లోకి వెళ్తున్నాము అన్నమాట. నార్మల్గా మా డిన్నర్ కూడా ఇంక్లూడెడ్, యాక్చువల్లీ మాకు మర్చిపోయామన్నమాట డిన్నర్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి. సో బట్ స్టిల్ అక్కడ నేనైతే సూప్ తప్ప ఏం తినలేదు, ఈవెన్ రోటీ కూడా తినలేదు. నాకు ఎందుకో నచ్చలేదు అస్సలు అక్కడ ఫుడ్ సూప్ తప్ప. సో మన రిసార్ట్ ఎంత బాగుంది కదా, ఫుల్ చల్లగా ఉంది అసలుకి వెదర్ అయితే.
అండ్ హియర్ కమ్స్ అవర్ రూమ్. సో రిసార్ట్ని అలా కొంచెం చూపిస్తున్నాను నైట్ వ్యూ. సో మొత్తం రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా ఎక్స్ప్లోర్ చేద్దామా అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం రూమ్ టూర్ అలా చూపిస్తాను, చూసేయండి. ఇది కొంచెం సిట్టింగ్ ఏరియా అన్నమాట మనకి, అండ్ బెడ్ అండ్ నార్మల్ సింపుల్ క్లాసిక్ రూమ్ అనమాట. బట్ రిసార్ట్ అండ్ రూమ్ రియలీ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మనకైతే రూమ్లో హీటర్ ఉంది. బోట్ హౌస్లో అస్సలు హీటర్ ఉన్నా కూడా నాకు ఎందుకో హీటర్ ఉన్న ఫీలింగే రాలేదు. బట్ ఇక్కడైతే చాలా వార్మ్గా కోజీగా ఉంది. ఫైనలీ మా రిసార్ట్ అయితే ఎంటర్ అయిపోయాము. మీరు రూమ్ టూర్ చూసేయండి. అండ్ ఇక్కడ మనకి డిన్నర్ ఆప్షన్స్ మన కోసం కస్టమైజ్ చేస్తారనమాట, మనకి ఏం కావాలంటే అది. అండ్ ఇక్కడ వీళ్ళు అలాకట్టే మెన్యూ కూడా ఇచ్చారు. అండ్ సమ్ డేస్ బుఫే కూడా ఉంటుంది, రూమ్ సర్వీస్ ఉంటుంది, అండ్ మనమే రెస్టారెంట్కి వెళ్ళి కూడా తినొచ్చు అనమాట. సో ఆ రోజుకి కొంచెమే తినాలనిపించింది, బికాజ్ ఆల్రెడీ మేము సూప్ అవి తాగాం కదా అక్కడ రెస్టారెంట్లో. సో అందుకే లైట్గా ఆర్డర్ చేసాము. బట్ తను ఎందుకో చాలా తీసుకొచ్చేసారనమాట. టేస్ట్ అయితే ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్. అసలుకి మొత్తం నాకు ట్రిప్లో డిన్నర్ బుక్ చేసుకున్నందుకు అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ రెసిపీస్ చూస్తున్నా అసలు నోట్లో నీళ్ళు వచ్చేసినా అనమాట, అంత టేస్టీగా ఉంది. పిర్ని హల్వా వెజ్ మంచూరియా అండ్ ఇదేంటబ్బా దాల్ మఖని అనుకుంటాం, దాల్ మఖని అండ్ మేము జీరా రైస్ చెప్పాము. అన్నీ లైట్ లైట్గా తీసుకురమ్మన్నా బట్ తను ఎందుకో చాలా తీసుకొని వచ్చారు, మొత్తం తినలేకపోయాము. బట్ చాలా వరకు అయితే జస్టిస్ చేసాము. సలాడ్ అండ్ ఒక పేస్ట్రీ అనమాట. హోల్సమ్ డిన్నర్ ఎంత బాగా తిన్నానంటే ఇదైతే నాకు ఆల్రెడీ ఆకలి అవుతుంది. అక్కడ రెస్టారెంట్లో ఏం తినలేదు, తిన్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎస్ దట్ ఈస్ ద థింగ్. ఫైనలీ మా ఈ సెకండ్ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా థర్డ్ డే ఎలాగైంది, మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది పక్కా షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకా ఛానల్కి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి. మీ కమ్మింగ్ వ్లాగ్స్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి. యూ విల్ ఎంజాయ్ దెమ్ ఆ లాట్. అండ్ కొన్ని పిక్చర్స్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, మెమరీస్ లాగా ఉండిపోతాయి కదా అలా. అండ్ మీకేమనిపించింది, వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇంకా ఏదైనా న్యూ వీడియోస్ చేయాలి అని మీకు అనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి పక్కాగా. అండ్ ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ సో దట్ నాకు మోటివేషన్ ఉంటుంది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా కూడా వస్తుంది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఒక వర్చువల్ టూర్ లాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎవరికైనా ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ కావాలి అని అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేనండి. హ్యాంగ్ ఆన్ టు మై ఛానల్, నేను లాస్ట్లో వీడియో పెడతాను కంప్లీట్గా క్లియర్గా ఐటనరీ బడ్జెట్ డీటెయిల్స్ అండ్ ఆల్. సో స్టే ట్యూన్డ్. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.